హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్ రొటీన్ బ్లాగ్స్ లైఫ్ స్టైల్ వీడియోస్ లాంటివి చేస్తూ ఉంటాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది అండ్ ఇంకొక టూ హండ్రెడ్ ఉంటే ట్వెల్వ్ థౌజండ్కి కూడా రీచ్ అవుతుంది దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ నిజంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోబట్టే నాకు మోటివేటింగ్గా అనిపించింది నేను వీడియోస్ చేయగలుగుతున్నాను టూ ఇయర్స్గా నేను బ్లాగింగ్ చేస్తున్నా నాకు ఆ టూ ఇయర్స్గా కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సే ఉండేవారు ఎందుకంటే ఇనీషియల్గా నాకు ఎలా ట్యాగ్ చేయాలి ఎలా ఒక వీడియోని నేను సజెషన్స్లోకి పంపించాలని బేసిక్ ఐడియా కూడా నాకు ఉండేది కాదు బట్ స్టిల్ ఎలాగో నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసేదాన్ని ఈ ఇంట్రెస్ట్ నాకు ఎందుకు క్రియేట్ అయిందో కూడా నేను చెప్తాను టూ థౌజండ్ సిక్స్లో పెళ్ళైన కొత్తల్లో నేను యుఎస్లో ఉండేదాన్ని ఆ టైంలో నేను హౌస్ వైఫ్ కాబట్టి చాలా బోర్ అనిపించేది ఏదన్నా వంట చేయాలి అని అంటే రెసిపీస్ వెతుక్కోటము ఇంటర్నెట్లో రెసిపీస్ వెతుక్కోవటం అనేది అప్పట్లో చాలా ట్రెండ్ అనమాట సో అలా వెతుకుతా ఉంటే నాకు రకరకాల బ్లాగ్స్ కనిపించేవి అంటే లైక్ నాలాగా హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు లేదంటే ప్యాషన్గా అదొక ప్యాషన్ లాగా తీసుకొని చక్కగా ఒక రెసిపీ ఫోటో తీసి రెసిపీ మొత్తం డీటెయిల్గా రాయటం అది ఇంటర్నెట్లో పెట్టడం అనేది అసలు చాలా ట్రెండ్లో ఉండేది అప్పట్లో అండ్ యూట్యూబ్ వీడియోస్ చాలా తక్కువ చేసేవాళ్ళు అయితే ఆ బ్లాగ్స్ అన్ని చదువుతుంటే బాగా అనిపించేది నా దగ్గర క్యానన్ మంచి కెమెరా ఒకటి ఉండేది సో నేను కూడా ఏదైనా కుక్ చేసుకొని పోస్ట్ చేసేదాన్ని సో నేను అదొక హాబీలాగా తీసుకొని ఏదో ఒకటి మనం ఖాళీగా ఉండకుండా ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నట్టు లైక్ ఐ స్టార్టెడ్ బ్లాగింగ్ అనమాట బాగా మా ఫ్రెండ్స్ అందరు చూసేవాళ్ళు మా కజిన్స్ చూసేవాళ్ళు లైక్ చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు అనమాట నేను చేసిన ఏ రెసిపీ అయినా సరే అది బాగుందా బాగాలేదా అని కూడా కాదు చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు అనమాట అండ్ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది అని అనేవాళ్ళు సో అట్లాగా లైక్ టూ త్రీ ఇయర్స్ అలా చేశాను ఆ తర్వాత మా అబ్బాయి పుట్టాడు అండ్ లెటర్ వి మూవ్ మూవ్ బ్యాక్ టు ఇండియా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చెన్నైలో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఈ ఫైవ్ ఇయర్స్ కూడా లైక్ నేను ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు పట్టము అలా సో టైం అంతా గడిచిపోయింది అండ్ రీసెంట్గా మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు అప్పట్లో బ్లాగింగ్ చేసేదానేవి కదా సో వై డోంట్ యు డూ దట్ అగేన్ అని అందుకని ఇంక ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్లో ఉంది కాబట్టి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను సో మోటివేషన్ లేనిదే మనం ఏది చేయలేము అండ్ నా ఫ్రెండ్స్ మా హస్బెండ్ మా మదర్ మా ఫాదర్ మా ఫాదర్ ఇప్పుడు లేరు బట్ ఆయన ఉన్న రోజుల్లో బాగా మోటివేట్ చేసేవాళ్ళు అనమాట అండ్ మా అబ్బాయి కూడా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తాడు సో అట్లా ఈ జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ మధ్యలో నేను లైక్ టూ ఇయర్స్ నుంచి బ్లాగింగ్ బ్లాగింగ్ స్టార్ట్ చేశాను కదా నాకు వ్యూస్ వచ్చేవి కావు లైక్ ఐ యూస్ టు హ్యావ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ బట్ స్టిల్ ఐ వాజ్ ఓకే విత్ దాట్ టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ నుంచి నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా నాకు నెమ్మదిగా వ్యూస్ పెరుగుతున్నాయి షార్ట్స్ వలన నాకు చాలా ప్లెస్ అయింది వీడియోస్ వైరల్ అవ్వటము వ్యూస్ ఎక్కువ రావటము అండ్ సబ్స్క్రైబర్స్ పెరగడం జరిగింది బట్ నాకు ఇప్పుడు నేను చేసే వీడియోస్కి అయితే మాత్రం నాకు తక్కువ వ్యూసే అని చెప్పాలి లైక్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్తో కంపేర్ చేసుకుంటే యాక్చువల్లీ యూట్యూబ్ అనేది మాత్రం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ అనమాట అది యూట్యూబ్ ఆల్గరిథమ్ మనది పిక్ చేసుకోవాలి సజెషన్స్లోకి వెళ్ళాలి అండ్ వ్యూవర్కి తమ్ నేల్ నచ్చాలి చాలా క్లిక్ బైట్స్ ఉంటాయి బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ నేను ఆ వీడియో ఏదైతే పెడతానో నేను అదే జెన్యున్గా నేను తమ్ కూడా నేను పెడతాను మీకు చాలామందికి తెలుసు నన్ను బాగా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది అండ్ నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను ఇప్పుడు ఏదైనా సజెషన్స్ ఉంటే మీరు నాకు తప్పకుండా చెప్పండి ఎలా చేస్తే బాగుంటుంది ఏ టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా నాకు తప్పకుండా చెప్పండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఫ్రీగా అడగచ్చు నేను ఆన్సర్ చేస్తాను బట్ నెగిటివ్ కమెంట్స్కి నేను అస్సలు రెస్పాండ్ కూడా అవ్వను నేను సింప్లీ ఐ డిలీట్ ద నెగిటివ్ కమెంట్ మీరందరూ కూడా మన ఛానల్ గ్రోత్కి నాకు తప్పకుండా హెల్ప్ చేయాలి లైక్ ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మీరు సజెస్ట్ చేయండి నేను కుదిరినంత వరకు కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను బట్ రీసెంట్గా చాలా మంది బ్రాస్ కలెక్షన్ వీడియోస్ అడుగుతున్నారు ఇంతకుముందు నేను చాలా చేస్తున్నాను అండ్ ఇవాళ బ్రాస్ కలెక్షన్ వీడియోస్ అన్నీ కూడా నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్లాంట్స్ అవి చూపించమని అంటున్నారు అండ్ ప్లాంట్స్కి బేసిక్ కేర్ నేను నా వ్లాగ్స్లో షేర్ చేస్తానే ఉన్నాను అండ్ నేను డైలీ వ్లాగ్స్ రొటీన్ వ్లాగ్స్ లాగా చేస్తాను కాబట్టి అంటే నా రొటీన్ని నేను షేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంట్లో చేసుకునే పనుల వరకే నేను చూపిస్తున్నాను అండ్ ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు లైక్ మంచి రెస్టారెంట్స్ లేదంటే మేము వెళ్ళే ప్లేసెస్ అలాంటివి కూడా నేను కొన్ని షేర్ ఉన్నాను సో ఇంకా ఏదన్నా వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మీరు నాకు చెప్పండి నేను డెఫినెట్గా చేయటానికి ట్రై చేస్తాను అండ్ ఏ టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తే బాగుంటుంది లైక్ ఎంత లెంగ్గా ఉండాలి వీడియోస్ ఇవన్నీ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు నాకు అండ్ కమింగ్ టు ద నెగటివ్ కమెంట్స్ ఇలా చేయండి అలా చేయండి అని చాలామంది చెప్తారు అది పాజిటివ్ వేలో చెప్తే నేను డెఫినెట్గా వింటాను అండ్ ఎవరికైనా సరే నెగిటివ్ కమెంట్స్ అనేవి నచ్చవు మన మీద నెగిటివ్ కమెంట్స్ పాస్ చేస్తే అండ్ ఇప్పుడు నా లైఫ్ స్టైల్ వేరుంటుంది మీ లైఫ్ స్టైల్ వేరుండచ్చు లేదంటే ఒకటే ఉండొచ్చు ఒకటే ఉన్నప్పుడు మనం డెఫినెట్గా కనెక్ట్ అవుతాము డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఈ వీళ్ళేంటి ఇలా చేశారు అనేది అనిపిస్తూ ఉంటుంది సో అది ఎవరిష్టం వాళ్ళది కదా సో నేనైతే నెగిటివ్ కమెంట్స్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను నేను సింపుల్గా డిలీట్ చేసేస్తున్నాను అనమాట నేను ఈ యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పి కొత్తగా నేను క్రియేట్ చేసుకున్న లైఫ్ స్టైల్ కూడా కాదు ఇది ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్లాగే ఉంటున్నాను నా నేబర్స్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి డెఫినెట్గా తెలుసు ఇదంతా కూడా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అనేది సో ఏదన్నా లైక్ క్వశ్చన్స్ ఉంటే మీకు ఏదన్నా సరే అడగండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను మీరు కూడా నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అండ్ నా లెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరో నాకు తెలియదు కానీ నాకు మీరంతా కూడా చాలా స్పెషల్ నాకు మీరంతా కూడా చాలా స్పెషల్ ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నా చిన్న ఇంట్రడక్షన్ సింపుల్గా హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా మీ సజెషన్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైం